రాజధాని రణరంగంగా మారింది. అమరావతి కేంద్రంగా పాలన కొనసాగించేందుకు అన్ని రకాల హంగులు ఏర్పాటైన తర్వాత ఇప్పుడు రాజధానిని విశాఖకు మార్చడంపై రాజధాని రైతులు, మహిళలు మండిపడ్డారు. ఆందోళన బాట పట్టారు. మహిళలు చేస్తున్న నిరసనను అడ్డుకునేందుకు పోలీసులను ప్రయోగించారు. మహిళలు తిరగబడ్డారు. దీంతో విజయవాడ నగరం దద్దరిల్లింది. వేల మంది రైతులు చైతన్య ర్యాలీ చేపట్టారు. మహిళలను ఈడ్చి వ్యానుల్లో విసిరారు. మహిళల దుస్తులను పురుష కానిస్టేబుళ్లు చించివేశారు. రక్తాన్నైనా చిందిస్తాం, అమరావతి సాధిస్తాం, వన్ స్టేట్ వన్ క్యాపిటల్ అంటూ వేలాది మంది మహిళలు నినాదాలతో విజయవాడను హోరెత్తించింది. మహిళా చైతన్య ర్యాలీ పీడబ్ల్యూడి గ్రౌండ్ నుండి బెంజ్ సర్కిల్ వరకు సేవ్ అమరావతి అంటూ భారీ ర్యాలీ నిర్వహించారు. పోలీసులు అడుగడుగున ఆంక్షలు పెడుతున్న ర్యాలీకి అన్ని వర్గాల నుంచి అపూర్వ స్పందన లభించింది. బందరు రోడ్డుపైకి దారి తీసే ప్రతి వీధి నుంచి వందల సంఖ్యలో మహిళలు వచ్చి జతకలిశారు. ర్యాలీ ప్రారంభమైన కొద్దిసేపటికే మహిళల సంఖ్య వేలల్లో దాటింది. ప్రశాంతంగా ర్యాలీలో వెళుతున్న వారిపై ఒక్కసారిగా పోలీసులు విరుచుకుపడ్డారు. దొరికిన వారిని దొరికినట్లు ఈడ్చుకుంటూ వెళ్ళి వ్యానుల్లో పడేశారు. షాపింగ్ కోసం వచ్చిన మహిళలను కూడా వ్యానుల్లో పడేయడంతో ఒక్కసారిగా వారు తిరగబడ్డారు. మరింత రెచ్చిపోయిన పోలీసులు పురుష కానిస్టేబులతో మహిళలను ఈడ్చి పారేశారు. పలువురికి దుస్తులు చినిగిపోయాయి. రక్షించండి, కాపాడండి అంటూ ఆర్తనాదాలు చేశారు. మేమే వ్యాను ఎక్కుతాము అంటూ మొరపెట్టుకున్నా వినలేదు. అయినా వేల మంది మహిళలు వీ వాంట్ జస్టిస్ అని నినాదాలు చేస్తూ బెంజ్ సర్కిల్ వరకు వచ్చారు. అక్కడ పోలీసులు మరింత రెచ్చిపోయారు. రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్ళి పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అనుమానాస్పదంగా కనిపించిన మహిళలను వ్యాన్ ఎక్కించారు. వృద్ధులు, చిన్నపిల్లలని చూడకుండా మహిళలను వ్యానుల్లో ఈడ్చిపడేశారు. వీరందరినీ నగరంలోని పలు పోలీస్ స్టేషన్లకు తరలించారు. కొందరిని ఇబ్రహీంపట్నం, గన్నవరం స్టేషన్లకు తరలించారు. మాజీ జడ్పీ చైర్మన్ గద్దె అనురాధను సైతం ఈడ్చుకుంటూ వెళ్లి వ్యాన్లో పడేశారు. సెంటర్లో మన రైతుల్ని అరెస్ట్ చేస్తున్నారు. అందరూ గట్టిగా రావాల్సి కోరుతున్నాం. హలో, మిమ్మల్ని ఎవరు ఇస్తారు? ఎవరు ఇస్తారండి?
ఇప్పుడు చీరాలలో ఎముకల సమస్యలకు ఓపి మరియు ఎక్స్రే కి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.